Today's session I am going to discuss difference between conformation and configuration isomerism in open chain molecule. What is the difference between conformation and configuration isomerism in open chain molecules? So ikkada maniki conformation gaani configuration isomerism anevi stereoisomerisms antam. Stereoisomerism present stereoisomers are there two types. So stereoisomers includes conformation isomers and configuration isomers. Stereoisomers are the two types. Stereoisomers anachu, isomerisms anachu. Stereoisomers are the two types known as stereoisomers are the two types known as configuration isomers. Configuration isomers and configuration isomers. Second one, conformation isomers. First of all, I am going to discuss configuration isomers. These are the stereoisomers. These are the stereoisomers. Stereoisomers. Stereoisomers possess certain type of rigidity. Possess certain type of rigidity in the molecules. Certain type of rigidity in the molecule. Which are discrete and stable. The isomers not easily converted into one another. These can be interconverted. These can be interconverted. By bond breaking and reforming of covalent bonds. Configuration
isomers includes optical and geometrical isomers. First one, geometrical isomers. Second one, optical isomers. So configuration isomers are navy two types ga untai, geometrical isomers and optical isomers. Ikkada configuration isomerisms isomers lo chusukunnatate students maniki endante, so maniki cis trans isomers anamata, ante geometrical isomerism ni manam cis trans isomers antam. Ikkada double bonded carbons untai. ఈ డబుల్ బాండెడ్ కార్బన్ లో సో ఒక ఐసోమర్ నుంచి ఈ డబుల్ బాండెడ్ కార్బన్ ఉన్న ఐసోమర్స్ ని ఒక ఐసోమర్ నుంచి ఇంకో ఐసోమర్ గా కన్వర్ట్ చేయడం పాజిబుల్ కాదు. సో దానివల్ల మాలిక్యూల్స్ కి అనేది సో ఈ స్టీరియో ఐసోమర్స్ అంటాం. మాలిక్యూల్స్ కి సర్టెన్ టైప్ ఆఫ్ రిజిడిటీ ఉంటుంది. మాలిక్యూల్స్ కి రిజిడిటీ అన్నమాట, రిజిడిటీ ఉంటుంది, దృఢత్వం అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మాలిక్యూల్స్ అనేవి స్టేబుల్ గా ఉంటాయి. డిస్క్రీట్ అంటే స్టేబుల్ గా ఉంటాయి. ఇక్కడ డిస్క్రీట్ అంటే డిఫరెన్షియేట్ చేయడానికి పాజిబుల్ గా ఉండేదాన్ని డిస్క్రీట్ గా వాడతాం. ఇక్కడ డిస్క్రీట్ అంటే స్టేబుల్ గా ఉంటాయి. సో ఈ ఐసోమర్స్ నాట్ ఈజీలీ, సో దీస్ ఆర్ రీకాల్ చేస్తున్నాం చూడండి, దీస్ ఆర్ ద స్టీరియో ఐసోమర్స్ వర్సెస్ సర్టెన్ టైప్ ఆఫ్ రిజిడిటీ ఇన్ ద మాలిక్యూల్ విచ్ ఆర్ డిస్క్రీట్ అండ్ స్టేబుల్. ద ఐసోమర్స్ నాట్ ఈజీలీ కన్వర్టెడ్ ఇన్ టు వన్ అనదర్ These can be interconverted by bond breaking and reforming of covalent bonds. The configuration isomers includes geometrical isomers and optical isomers. ఇక్కడ స్టీరియో ఐసోమర్స్ కి మాలిక్యూల్స్ కి రిజిడిటీ ఉంటుంది. ఒక ఐసోమర్ ఇంకో ఐసోమర్ గా కన్వర్ట్ చేయలేము. సో వీటిని ఇంటర్ కన్వర్ట్ చేయడానికి మనం కోవలెంట్ బాండ్స్ ని బ్రేక్ చేసుకొని రిఫార్మింగ్ చేసుకోవాలి, కలుపుకోవాలన్నమాట. బాండ్స్ ని బ్రేక్ చేసుకొని రిఫార్మింగ్ చేసుకోవాలి ఈ స్టీరియో ఐసోమర్స్ లో, కాన్ఫిగరేషన్ ఐసోమర్స్ లో. ఇవి మనకి జామెట్రిక్ ఐసోమర్స్, ఆప్టికల్ ఐసోమర్స్. సో దీంట్లో మనం సెకండ్ టైప్ అన్నమాట, సో కన్ఫర్మేషన్ ఐసోమర్స్ అన్నమాట. సో ఇవి ఒక ఐసోమర్ నుంచి ఇంకో ఐసోమర్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ ఐసోమర్స్ ని ఒక ఐసోమర్ నుంచి ఇంకో ఐసోమర్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ ఐసోమర్స్ అనేవి ఒకదానికొకటి డైనమిక్ ఈక్విలిబ్రియం లో ఉంటాయి. సో ఇవి ఆల్కేన్స్ అనేవి ఎగ్జిబిట్ చేస్తే ఎగ్జాంపుల్. సో ఆల్కేన్స్ లో మనం ఈథేన్, బ్యూటేన్ అనేవి కన్ఫర్మేషన్ ఐసోమర్స్ కి ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ కన్ఫర్మేషన్ ఐసోమర్స్. కన్ఫర్మేషన్ అనొచ్చు, కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అనొచ్చు. ఐసోమర్స్ సెకండ్ టైప్ అన్నమాట. కాన్ఫిగరేషన్ ఐసోమర్స్ డిస్కస్ చేసుకున్నాం. నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ కన్ఫర్మేషన్ ఐసోమర్స్. దీస్ ఆర్ ద స్టీరియో ఐసోమర్స్, దీస్ ఆర్ ద స్టీరియో ఐసోమర్స్. దట్ ఆర్ ఈజీలీ కన్వర్టెడ్ ఇన్ టు one another by the rotation around cc sigma bonds. So these are the stereo isomers that are easily converted into. So ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ ఐసోమర్స్ ని ఒక ఐసోమర్ నుంచి ఇంకో ఐసోమర్ ని ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సిగ్మా బాండ్స్ ని మనం రొటేట్ చేసుకోవటం ద్వారా మనకి సో కన్ఫర్మేషన్ ఐసోమర్స్ అన్నమాట సో పాజిబుల్ అవుతాయి. కన్ఫర్మేషన్ ఐసోమర్స్ ని రొటేషన్ చేసుకోవచ్చు అన్నమాట.
ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ కన్ఫర్మేషన్ ఐసోమర్స్ లో సో మనకి ఎక్కువగా దిస్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ఇస్ సీన్ ఇన్ ఆల్కేన్స్ లో చూసుకుంటాం దిస్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ఇస్ సీన్ ఇన్ ఆల్కేన్స్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి సో బ్యూటేన్ అలానే ఈథేన్ అన్నమాట సో కన్ఫర్మేషన్ ఐసోమర్స్ అంటే దీస్ ఆర్ ద స్టీరియో ఐసోమర్స్ దీస్ ఆర్ ద స్టీరియో ఐసోమర్స్ దట్ ఆర్ ఈజీలీ కన్వర్టెడ్ ఇంటూ వన్ అనదర్ that are easily converted into one another by the rotation around cc sigma bonds by the rotation around cc sigma bonds so ee isomers ni oka isomer nunchi inko isomer ga convert cheskuntam akkad chusukunnattaithe manaki configurational isomerism lo molecules ki certain type of rigidity untadi molecules anevi stable ga untayi ఒక ఐసోమర్స్ నుంచి ఇంకో ఐసోమర్గా ఈజీగా కన్వర్ట్ చేయటం పాజిబుల్ కాదు సో ఇక్కడ సో ఇంటర్ కన్వర్ట్ చేసుకోవడానికి మనం సో ఏం చేసుకున్నాం బాండ్స్ని బ్రేక్ చేసుకుని రిఫార్మింగ్ చేసుకున్నాం ఇక్కడ ఏం చేసుకుంటున్నాం అంటే ఈ స్టీరియో ఐసోమర్స్ని ఒక ఐసోమర్ నుంచి ఇంకో ఐసోమెరిజం నుంచి ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఎలా అంటే డ్యూ టు రొటేషన్ అరౌండ్ బై ద రొటేషన్ అరౌండ్ సిసి సిగ్మా బాండ్స్ని సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్లో మనకి సో రొటేషన్ చేసుకోవడానికి పాజిబుల్ ఉంటుంది అనమాట ఫస్ట్ కార్బన్ని స్టేబుల్గా ఉంచి సెకండ్ కార్బన్ని రొటేట్ చేసుకోవచ్చు వాటిని కన్ఫర్మర్స్ అంటాం రొటామర్స్ అంటాం ఇవి కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్ అనమాట దిస్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ఈజ్ సీన్ ఇన్ alkanes alkanes lo chustam examples n-butane ethane students total ga maniki conformational isomers configurational isomers ne discuss chestunnam so ikkada maniki సో కన్ఫర్మేషన్ కాన్ఫిగరేషన్ ఐసోమెరిజం అయిన తర్వాత కాన్ఫిగరేషన్ ఐసోమెరిజంలో మనకి సో జామెట్రికల్ ఐసోమెరిజంని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్